हाई हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल आर्केड ब्लॉग्स। मुंदुगा मीकु अंदरिकी दीपावली शुभाकांक्षलु अंडि। नेनु हैदराबाद एप्पुडु कामेडी वीडियो चेस्तूने उन्नानु मीकु तेलुसु अंदरिकी। ई रोजु मात्रं मा इंटि देवुडि कोसं मा ऊरिकि वच्चानु, नांपेट जिल्लालो रायकोड ग्रामं नर्व मंडलंलो। ఇక్కడ మీకు ఎప్పుడు చూడని విధంగా ఒకటి చూపిస్తానండి, మా దేవుడిది విచిత్ర అంటే ఒక ప్రత్యేకత ఉంది మా దేవుడికి ఎప్పుడు, అది చూపిద్దామని ఈరోజు ఈ బ్లాగ్ చేస్తున్నాను। చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, అందుకే వీడియో చేస్తున్నాను తెలివన కోసం, తెలివని వాళ్ళ కోసమే ఈ వీడియో। ఈరోజు ఏంటంటే చూపిస్తాను మీకు ఒక గుండ్ల మధ్యలో మా దేవుడు ఉండే విధం। అసలు మా ఏంటంటే మా దేవుడు విచిత్రం ఏంటంటే మా కులంకే, జస్ట్ మా ఫ్యామిలీస్ మా కులం వల్లే ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి పూజలు నిర్వహించి అన్ని నైవేద్యం పెట్టి చేసి అందరికీ దేవుడికి పూజ చేసుకోవడం, ఇది మాకు వంశం నుంచి పారంపరికంగా వస్తున్న ఆచారం। ప్రతి సంవత్సరం ఇట్లా దీపావళి రోజున ప్రత్యేకంగా పూజలు చేసి నిర్వహిస్తామండి। ఇది ఏందో అంటే మా ఒక కుటుంబం 9 ఇండ్లు ఉంటాయండి, ఆ 9 ఇండ్ల వరకు మేము చేసే ప్రతి సంవత్సరం ఇంతేండి। అందుకోసం ఈరోజు ఈ వీడియో బ్లాక్ చేస్తున్నాను। ఇప్పటిదాకా ఎవరు చూపించలేదు, ఏ మీడియాలు రాలేదు, ఎక్కడ రాలేదు, కానీ మీరు చూస్తే మాత్రం ఆశ్చర్యపోతారు, అందుకనే చూపిస్తానండి। చూడండి ఒకసారి బ్యాక్ కెమెరా తోటి మీకు మొత్తం చూపిస్తాను, ఓకే। చూడండి ఫ్రెండ్స్, ఇదండి మొత్తం అడవిలో ఉంటుంది ఉంది, రాయకోడు అనే గ్రామంకి 5 కిలోమీటర్ దూరంలో రంగేశుడు స్వామి మా ఇంటి దేవుడు అండి। అందరూ మా ఫ్యామిలీస్ కాడ ప్రతి సంవత్సరం ఇక్కడ పూజలు నిర్వహించి నైవేద్యం పెట్టి పూజలు చేస్తాం, ఇక్కడే ప్రత్యేకం కదా, అందుకనే చూపిస్తున్నాను। చూడండి ఈ గుండ్ల మధ్యల నుంచండి, ఇంకా గుండ్లో మీకు మా దేవుడి గర్భగుడి మొత్తం చూపిస్తానని, మొత్తం ఇక్కడ అసలు ఎట్లా అంటే టోటల్ అడవి అండి, టోటల్ అడవిలో ఏ సదుపాయాలు కూడా ఉండవు, రోడ్డుగా కూడా చక్కగా ఉండదు, మేము సంవత్సరం వచ్చి చేసుకుంటాము। అది చుట్టుపక్కల మీకు ఆ గుండు పైకి టోటల్ పైకి ఎక్కి కూడా చూపిస్తానండి, ఆల్రెడీ చూడండి మా వాళ్ళు అక్కడ జెండా కడుతున్నారు, జెండా చూపిస్తున్నారు చూడండి గుండు పైన మొత్తం ఎక్కి। చూడండి పైన జెండా కడుతున్నారు, ఓకే ఓకే తమ్ముళ్ళు। చూడండి ఇక్కడ అంతా నైవేద్యం వండుతున్నారు, అంతా మా కులస్తుల కారకండి ఇదంతా, ప్రత్యేకంగా వంశ పారంపర్యం నుంచి వస్తున్న ఆచారం అండి ఇది। ఇలా వచ్చి ఇక్కడ వండి నైవేద్యంగా పెట్టి స్వీట్స్ అన్నీ చేసి రౌండ్గా మొత్తం సీతాఫలపళ్ళు మొత్తం చెట్లు నిండిపోయి ఉంటాయి। హాయ్, ఇది మా అండి ఎంట్రెన్స్ అండి దేవుడికి గర్భగుడిలోకి। ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చి మేమే క్లీన్ చేసుకొని అంతా చేసుకొని పూజ నైవేద్యాలు చేస్తాము, ఈరోజు అంతా మా తాత చేస్తున్నాడు। కొరా
ఇక్కడ చూడండి చిన్న ద్వారం, ఇక్కడ నుంచి వంగి ఇలా కష్టపడుకుంటూ వెళ్ళాలి. చిన్నగా ఉంటుంది ద్వారం ఇక్కడ నుంచి. ఇది బయటికి వెళ్ళేది కాకపోతే ఇక్కడ తక్కువ వాడతాం ఇది, ఎందుకంటే మేమే వార్తం చేస్తున్నాం కాబట్టి అది ఎక్కువ వాడము. ఇంకా అక్కడికి గర్భగుడి నుంచి పైకి ఒక దారి మొత్తం లోపలికి వస్తే ఇలా ఉంటుంది. పెద్ద పెద్ద రాళ్ళల్లో, గుట్టల్లో, కొండల్లో న్యాచురల్గా వెలిసిన దేవుడు. ఇక్కడ కూడా లోపల కూర్చోవడానికి ఒక ప్లేస్ హైలైట్ ఉంటుంది, హైలైట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ యాక్చువల్లీ నేను వంగినాను అసలు చూశారు కదా, మొత్తం కొండల్లో రాళ్ళల్లో స్వయంగా వెలిసిన మా రంగేశ్వర స్వామి. ఇక్కడ ఒక దారి ఉంటుందండి కూర్చోడానికి. చూడండి ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను. కష్టంగా ఉంటుంది చూడండి. ఇది ఇక్కడ ఒక ప్లేస్ కూర్చోడానికండి. చూశారు కదా, గుండ్రల్లో స్వయంగా వెలిసిన మా దేవుడు. వంశ పారంపరంగా మేము చేస్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం ఈ దీపాలకు వచ్చి. ఇంకా ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఇక్కడ జగనపల్లి వేరే కానీ ఇంకా పక్కల చాలా ఊర్లు ఉన్నాయండి, అందరు ప్రతి అమాసకి ఇప్పటి నుంచి వచ్చి చేస్తూనే ఉంటారు ప్రతిసారి. అదంటే మేము చూడలేము, ప్రతి మేము సంవత్సరానికి ఒకసారి వస్తాం కాబట్టి ప్రతి ఊర్లో పక్కల కూడా అందరూ వస్తూనే ఉంటారండి, వస్తే చేస్తూనే ఉంటారు. మీరు చూస్తారు, చూస్తూనే ఉన్నారు ఎంత పెద్ద పెద్ద రాళ్ళల్లో మధ్యలో నిల్చిండో దేవుడు మా దేవుడు. ఇప్పటికీ ఎవరికి ఏ మీడియా కానీ ఎవరు కానీ చూపించలేదు, అంటే తెలియదో బహుశా ఏదో ప్రసిద్ధి కాదేమో అనుకొని. కానీ మా దేవుడు, మా ఇంటి దేవుడు, మా ఇంటి వెలువెలుపు కాబట్టి మేము ఈరోజు పెట్టుకుంటున్నాం, చూపెట్టుకుంటున్నాం ప్రజలందరికీ. ఇదండి మస్తాయి మొత్తం పైకి ఎక్కొచ్చు, పైకి మొత్తం గుండె పైకి మొత్తం ఎక్కుతున్నామండి. ఆ పైన కనబడుతుంది జెండా, అక్కడ దాకా వెళ్తే వెళ్ళి చూపిస్తాను. చాలా పైకి ఉంటుంది, ఎక్కడ కూడా కష్టం అండి, మెట్లు ఉండవు అసలు. ఈ గుండ్లు దాటుకుంటూనే వెళ్ళాలి. చూడండి సగం అయితే ఎక్కినాం, చాలా కష్టపడుతున్నాం అసలు. ఎక్కడానికి వస్తే ఒకరు చేయి ఒకరు పట్టుకొని ఎక్కవలసి వస్తుంది, ఎందుకంటే మెట్లు ఉండవు అసలు, ఏముండవు, కొండలు గుట్టల మీద ఎక్కినట్టు ఉంటుంది. కానీ వ్యూ చూడండి అసలు, ఏం లొకేషన్ అసలు, ఎవ్వరూ లేరు, మొత్తం చుట్టడివి. ఇంకా పైకి వెళ్ళి చూపిస్తా. ఇదిగోండి మా బొమ్మది ఎక్కడానికి భయపడుతున్నాడు, ఎందుకంటే ఇలా ఎక్కాలి. చూసారా ఇది దాటాలి, ఇది దాటి ఇలా ఎక్కి ఇలా ఈ గుండెలు ఎక్కుకుంటూ అక్కడికి చేరుకోవాలి. అది భయంకరంగా ఉంది లొకేషన్, చుట్టూ పల్లెలు మొత్తం. అక్కడ కనిపిస్తున్న ఊరు దగ్గరలో జగనపల్లి అండి, ఎంత రౌండ్గా. అక్కడ మీకు ఒక రాయి కనబడుతుంది కదా, అది కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన రాయి అండి. ఇక్కడ సగం రాయి కనిపిస్తుంది మీకు, గుండు అనేది సగం ఇరిగి అక్కడ దాకా దొల్లిపోయిందండి. అది ఇవ్వండి, ఇది ఇరిగిన అంచు, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి దొల్లుకుంటే అక్కడ, అంటే చాలా రోజుల క్రితం, సంవత్సరాల క్రితం అది అక్కడికి పోయి ఆగింది. అది ఇక్కడ
ఇంకటి పై వరకు ఎక్కలేదా నువ్వు? ఇంకా ఇప్పటి వరకు పై వరకు ఎక్కలేదా నువ్వు కూడా? గుంజుకోరా అని గుంజుకోరా, ఎక్కడానికి కష్టం ఉంది. మన రంగేశ్వడా మజాక. ఇద్దాట్రా, ఇది మెయిన్ అసలు. పట్టుకోవాలా? అది ఏమన్నా పట్టుకోవాలరా? సెల్లగిట్ల ఇరా. ఈ రౌండ్గా సీతాఫల పండు చెట్లు ఉంటాయండి. ఇగోండి పండు అయింది, దొరికింది, మంచిగా ఉంది. అసలు ఇక్కడ మా రంగేశ్వర గుండెల చుట్టూ సీతాఫల పండు చెట్లు ఉంటాయి, చూపిస్తాను. ఇవన్నీ అవే చెట్లు అండి, సీతాఫల పెట్లు రౌండ్గా గుండు. ఇక్కడ కూడా మొత్తం అవే. మొత్తం సీతాఫలం రౌండ్గా ఉంటాయండి. సీతాఫలం ఎక్కురా, ఎక్కురా, ఎక్కురా పైకి ఎక్క, జెండ కాడికి వెళ్దాం, జెండ కాడికి వెళ్దాం, ఎక్కురా. ఇలా ఒకరికొకరికి సాయం పట్టుకుంటేనే పైకి ఎక్కుతాం. ఇంకో స్టెప్, ఒక స్టెప్ అయితే పైకి వచ్చామండి. మొత్తం ఎక్కుతాం, చూడాలి మీరు, చాలా కష్టంగా ఉంది. ఇదైతే ఎక్కువచ్చలే, హీజీగానే ఉన్నట్టుంది. అంతేనా? ఫైనల్గా రీచ్ అయ్యండి. కష్టపడుకుంటా, మొత్తం కష్టపడుకుంటా వస్తున్నా. మొత్తం చూడండి, ఇంత కింద నుంచి ఇక్కడ రంగేష్ గుండ్లు చూస్తుండ్రు ఇక్కడ అని చూడండి. వచ్చాను, మొత్తం పై వరకు వచ్చాం. ఇక్కడ దీపం పెడుతుంటాం, దీపం వేస్తాం ఇప్పుడు. ఫైనల్గా మొత్తం అయితే ఎక్కాం. ఏయ్ మెల్లగా, కింద పడతారు, జాగ్రత్త. తల కూడా చూద్దాం కింద నుంచి, బ్యాక్ కెమెరా పెట్టి. చూసారా, అక్క నుంచి కింద నేను చూసాను, చూపించే నుంచి ఇక పైకి వరకు ఎక్కాం, జెండా వరకు ఎక్కాం. ఇవ్వండి ఏ మజాకాడకు, తప్పిందంటే మళ్ళీ డేంజర్గా ఉంటుంది అది. ఓకే, అబ్బా ఎక్కడమైతే ఎక్కామండి. దిగనికే చూడాలి ఇప్పుడు ఎన్ని కష్టాలు పడాలో. పిల్లలు అయితే వీజుగానే దుంకేస్తున్నారు గుండెలని పైన. చూసారా, ఇక్కడ నుంచి నేను దుంకడం ఎలానో నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు దిగడానికే పెద్ద భయం అవుతుంది ఇక్కడ. ఓ గాడ్ ఓహో, కొడుకు కోతి దుంకినట్టు దుంకుతున్నారు. ఫైనల్గా పైనుంచి మళ్ళీ కిందికి దిగాను, కష్టపడుకుంటా.